మాట్లాడుతుంది, మరి నీకంత ధైర్యం లేదా? తేనె తీసి ఇచ్చే ధైర్యం లేదు గాని పెద్ద మాట్లాడడానికి వచ్చాడు. నీ రువాబ్ని రౌడీలు వస్తారు కదా, వాళ్ళ మీద చూపించు. ఇప్పుడు తీసేస్తావా తీసేవా? నీలాంటి దాంతో పడుతున్నాను చూడు, వెళ్ళి తెచ్చి పెడతాను, మొత్తం నువ్వే తాగు. ఇప్పుడు చూసిన తిండి 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 చె. నోరు మూసుకొనుండు, లేదంటే కిందకి దిగి వచ్చేస్తాను. నేను వస్తున్నా. త్వరగా దగ్గరికి రా, పట్టుకో. తేనె జాగ్రత్త. ఒక మనిషి చెట్టెక్కి కష్టపడి తేనె తీసి చేతులు కాళ్ళు గీరుకుపోతే నువ్వు కనీసం పట్టించుకోకుండా తేనె నాకుతూ కూర్చున్నావు. నేనే నిన్ను పంపించాను కానీ అవేమీ నేను కుట్టలేదుగా. నీలాంటి మనుషులు మాట్లాడితేనే నాకు అర్థం కాదు, తేనెటీగల భాష బాగానే అర్థమైంది. నిజంగా నీకు దాని భాష తెలుసా, ఊరికే చెప్తున్నావా? కొడితే పళ్ళు రాలిపోతాయి. నువ్వే కదా చూసావు నేను పైకి వెళ్ళి తేనె తీసుకుని రావడం. ఇలాగే తింటూ కూర్చుంటే 2 రోజులు నువ్వు ఇక్కడే ఉండిపోయేలా ఉన్నావు. ఇటు ఇది నాకు, నోరు తెరు. బాగా తెరువు, పైన వేసుకుంటావు. సూపర్గా ఉంది. ఏంటి నీకు కావాలా? ఇందా. అక్కర్లేదు నాకుంది కానీ తమరు తినండి. ఇంకో చేస్తావా ప్లీజ్, చాలా బాగుంది. బండ్లు కనిపిస్తున్నాయి, కనిపిస్తుందా లేదా? అరే రోడ్డు వచ్చింది. నా క్యాలిక్యులేషన్ కరెక్టే, ఈ చెట్టు పుట్ట ఉండడం వల్ల రోడ్డు సరిగా కనిపించలేదు. అలా చూడు బండ్లు ఎన్ని పోతున్నాయో, అక్కడే నా బైక్ ఉంది. రా 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 రా. అంటే ఇంకంతేనా, అడ్వెంచర్ అయిపోయిందా? ఈ సైడ్ నుంచి ఇటు కాదు, అటు వచ్చాము, అక్కడ బండి పెట్టినట్టున్నాయా. ఆ రోడ్డు పక్కనే బండి ఆపాను, కొంచెం దూరం వెళ్ళామంటే మనం బైక్ దొరికేస్తుంది, రా వెళ్దాం. నిన్ను తీసుకెళ్లి ఇంట్లో పడేస్తే ఒక పని అయిపోతుంది. దేవుడా నీకు దన్నోరా స్వామి. అయ్యయ్యో ఇంకంతేనా? లేదు, ఇంకో 2-3 రోజులైనా వీడితో ఉండాల్సిందే. ఇలాగే ఇంకెన్ని రోజులు ఉండగలమో అన్ని రోజులు ఉంటాను. దానికి ఏం చేయగలం? అరెరెరెరే, ఆ రౌడీలు ఇక్కడే ఉన్నారుగా, వాళ్ళకి మేము పట్టుబడిపోతే కనీసం 2-3 రోజులైనా మమ్మల్ని బంధిస్తారుగా. ఎవరి దగ్గర ఇరుక్కున్నా వెంకీ నన్ను ఖచ్చితంగా కాపాడతాడు. ఇంకేంటి మరి, ఇంతకన్నా నాకు మంచి అవకాశం దొరకదు. మళ్ళీ వాళ్ళకే దొరికిపోతే కరెక్ట్ అనిపిస్తోంది.
చానన్నా అటువైపు చూడు. సైలెంట్ కండి. నువ్వు ఇచ్చిన ఐడియా కూడా సూపర్. ఎటు చూడు,